నమస్తే, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఇప్పుడు మనం కుక్కట్పల్లిలో ఉన్న ప్రగతి నగర్లో ఉన్నాం. ఇక్కడ మనం మరో ఎంటర్ప్రైనర్, ఉమెన్ ఎంటర్ప్రైనర్ ఉమాదేవి గారు ఉన్నారు. ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉమాదేవి గారు బొటిక్ నడిపిస్తుంది. మన అందరికీ తెలిసిందే, చీర కన్నా జాకెట్ ఖర్చు ఎక్కువ అవుతుందని భర్తలు గోల చేస్తున్నారు. అయినా గృహిణులు ఇంకాస్త ఫ్యాషన్ కావాలని, ఇంకంత ఖర్చు అయినా పర్వాలేదు, కొత్త కొత్త వెరైటీస్ కోరుకుంటున్నారు. అలాంటి ఎవర్గ్రీన్ బిజినెస్లో బొటిక్ రంగంలో ఉంది ఉమాదేవి గారు. అసలు ఈ ఉమాదేవి గారు బొటిక్ ఎలా ప్రారంభించారు, ఎన్ని సంవత్సరాల కింద ప్రారంభించారు, ఎట్లా సక్సెస్ఫుల్ అవుతుంది, దాని దగ్గరటువంటి పెట్టుబడి ఏ విధంగా వచ్చింది, బిజినెస్ ఎలా నడుస్తుందో ఆమె సక్సెస్ స్టోరీ అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి ఉమాదేవి గారు. నమస్తే. ఎలా ఉంది బిజినెస్? బొటిక్ స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుంది మేడం? ఈ బిజినెస్లో ఎలా వచ్చారు, సక్సెస్ ఎలా ఉంది, మీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, మీ అసలు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఎలిపి ఉందండి, ఆ ఎలిపిలో నేర్చుకున్నాను బొటిక్. నేను ఇవి టైలరింగ్ అయిన తర్వాత ఇంక ఇదే నాకు ఉపాధి అయింది. కొంచెం బాగానే నడుస్తుంది, సీజన్ అప్పుడు బాగుంటుంది, అన్ సీజన్ అప్పుడు కొంచెం డల్గా ఉంటుంది. ఎల్లిప్పుడో మీరు ట్రైనింగ్ అయ్యారు, ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి రావాలనుకున్నారు. మరి రావాలనుకుంటే ఊరికనే కాదు కదండి, పెట్టుబడి కావాలి, అమౌంట్ పెద్దగా అవుతుంది. మీరు సొంతంగా పెట్టుకున్నారా, ఎలా ప్రారంభించారు యాక్చువల్గా? ముందైతే మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేశారండి. మా మరిది గారు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఎలిప్ ద్వారానే పిఎంఈజీపీ లోన్కి పెట్టుకున్నా. అది వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ చేసుకున్నాను. పిఎంజీ లోన్లో వచ్చింది, ఎంత వచ్చింది, సరిపోయేంత వస్తుందా, ఎంత వచ్చింది అమౌంట్, ఎలా ఉంది అమౌంట్? మేము అనుకున్నది అయితే ఒక 10 lakhs అయితే కొంచెం పెద్దగా పెట్టుకుందాం అనుకున్నాం, కానీ 2 lakhsే ఇచ్చారు. అది కడుతుంటే మళ్ళీ పెద్ద లోన్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇది ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, బిజినెస్ ఎలా ఉంది? ఇది స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయిందండి. కరెక్ట్గా కరోనా టైం కదా, అందుకని టెన్షన్ డల్ అయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు 1 ఇయర్ నుంచి. ఓకే, మీతో పాటు మీరు ఒకరే పనిచేస్తారా, ఇంకెవరైనా పనిచేస్తున్నారా? నాతో పాటు ముగ్గురు ఉంటారండి, మాస్టర్ గారు ఒకరు, ఇద్దరు కుట్టే వాళ్ళు ఉంటారు. మీరు పనిచేస్తూ ఇంకా ముగ్గురికి ఉపాధి కల్పించారు, మీకు ఎలా తృప్తిగా ఫీల్ అవుతున్నారా, ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఖర్చులు పోను, ఎంత ఎంత ఒక నెలకు ఎంత సుమారు ఎంత మిగులుతుంది? బిజినెస్ బాగా ఉంటే ఒక 40,000 వస్తుంది. మొత్తం శాలరీలు రెంట్ అన్నీ తీగా 10 to 15,000 ఉంటుంది. ఒక ఉమెన్గా మీరు కుటుంబాన్ని పోషిస్తూ, కుటుంబంలో ఒక తల్లిగా పాత్ర పోషిస్తూనే ఇటు బిజినెస్ చేస్తున్నారు, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎలా ఉంది మీకు? అంటే ఫ్యామిలీలో మా అత్తయ్య గారు ఉన్నారండి, ఆవిడ ఇంట్లో చూసుకుంటారు, నేను బొటిక్ చూసుకుంటాను అండి. మీరు సొంతంగా బొటిక్ నడపడం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, ఎలా ఉంది మీ సాటిస్ఫాక్షన్? హ్యాపీగా ఉందండి, కదా కొంచెం ఎలాగే బిజినెస్ టెన్షన్లు ఉంటాయి కదా. వ్యాపారంగా ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పటికో ఉంటుంది. ఈ కరోనా పీరియడ్లో మరీ బాధగా ఉంది, అందరి అన్ని బిజినెస్ ఉంది. ఇప్పుడు ఇప్పుడే కొంచెం కరోనా మర్చిపోయి బిజినెస్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సీజన్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? అది మనకి సీజన్లోనే ఎక్కువ మిగిలాలి, కానీ కొంచెం ఇప్పుడు కూడా సీజన్ స్టార్టింగ్ ఏం అవ్వలేదు, డల్గానే ఉంది, కానీ పర్వాలేదండి. ఓకే, ఇంకా ఈ బిజినెస్లో మీకు అచీవ్మెంట్ ఏం పెట్టుకుంటున్నారు, గోల్ ఎంత, ఇంకా డెవలప్, ఇంకా ఇండస్ట్రీ ఏమైనా పెద్దగా పెట్టాలనుకుంటున్నారా, ఎలా ఏం సాధించాలనుకుంటున్నారు? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ముగ్గురే ఉన్నారండి, ఒక 10 మెంబర్స్తో ఇంకా డెవలప్ అవ్వాలని చూస్తున్నా. కొంచెం పిఎంఈజీపీ ద్వారా ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ రిలీజ్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నా. ఓకే అండి, ఇది మన ఉమాదేవి గారి సక్సెస్ స్టోరీ. తను
కుటుంబ బాధ్యత నిర్వహిస్తూనే బిజినెస్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడితో పాటు ఇంకా నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఒక ఉమెన్ ఎంటర్ప్రైజర్గా సక్సెస్ఫుల్ రన్లో ఉన్నటువంటి ఈ ఉమాదేవి గారి సక్సెస్ స్టోరీ ఇది.